नमो विनायक श्रीमात्रे नमः जय संतोषी माता श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। वृषभ राशि वार जीवन की ओ व्यक्ति वच्चा राशि वार जीवन में कोई विधाल कीलक मार्पुलु अनेवी जरगबोतुन्नाई। अलागे राशि वाळ्ळु कारणं वल्ल मोसपोतारु। मीरु ऊहिंचनि षाक् अनेदि चूडबोतुन्नारु। ఈ రాశి వారికి జరగబోయే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ఏ ఏ విషయాల్లో వీరు జాగృతగా ఉండాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం। ఇక ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో గురుడి యొక్క ప్రభావం అలాగే కేతువు కుజుడి యొక్క ప్రభావం అనేది ఈ సమయంలో పడనుంది। ఇక ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూస్తే గనుక ఈ వృషభ రాశి వారికి రాబోయేటటువంటి రోజులలో శ్రమ అనేది కొద్దిగా అధికం అవ్వనుంది। అదే విధంగా మీరు చేసేటటువంటి పనులను పూర్తి చేసుకోవడానికి ఎంతటి శ్రమనైనా మీరు ఈ సమయంలో భరిస్తారు। అలాగే సాధించాలి అనే తపన వీరిలో బాగా ఉంటుంది। అలాగే మీకు సాధించాలి అనే కోరిక పెరగడం ద్వారా మీరు ఎంతటి పని అయినా కూడా హార్డ్ వర్క్ తో పూర్తి చేస్తారు। ఈ క్రమంలో కొంచెం ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। శారీరక శ్రమ వలన బాడీలో నిస్సత్తువ అలాగే తలతిప్పడం ఇలాంటి భావాలు అనేవి కొంచెం ఉంటాయి। కనుక హెల్త్ విషయంలో ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం। అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు వహించండి। ఇక దూర ప్రాంత ప్రయాణాలు అవసరం అనుకుంటే తప్ప ప్రయాణాలు చేయండి లేదా అవాయిడ్ చేయడం మంచిది। ఇక గృహ నిర్మాణ విషయాలలో అంటే గృహం ఎక్స్టెన్షన్ కొరకు లేదా నూతన గృహ నిర్మాణాలు ఈ మాసంలో చేపడతారు। కాకపోతే మీరు వేసుకున్న బడ్జెట్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। మొత్తానికి అనుకున్న పనిని పూర్తి చేస్తారు। అలాగే ఏవైనా స్థిరాస్తి అంటే ప్లాట్ కొనే ముందు ఇంటిలో చర్చలు జరుగుతాయి। ఆల్టర్నేటివగా ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ కానివ్వండి ప్లాట్ కానివ్వండి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది। ఇక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక ప్రేమికులకు ఈ రాశి వారికి చక్కటి సమయం అని చెప్పవచ్చు। మీ యొక్క ప్రేమను అవతలి వారికి చెప్పేటటువంటి మంచి సమయం ఈ మాసం అని చెప్పుకోవచ్చు। అలాగే ఎవరికైతే వివాహం కాని వారికి ఈ రాబోయేటటువంటి రోజులలో మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। ముఖ్యంగా ఈ రాశి వారికి ధనం వస్తుంది కానీ ఆ ధనాన్ని ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టాలి। ఈ రాశి వారికి ధనం విషయంలో పొదుపు పాటించడం చాలా అవసరం। ఇక అలాగే స్త్రీల విషయం తీసుకున్నట్లయితే వీరికి మాట తీరులో కొంచెం దూకుడుతనం పెంచకుండా మాట తీరులో కాస్త జాగ్రత్త వహించాలి। ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది। వారు ప్రేమానురాగాలలో సజావుగా ఉంటారు। ఇక వృత్తి వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో కొంచెం మార్పులు కనిపిస్తూ ఉన్నాయి। కొంతమంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మారేటటువంటి అలాగే ఉద్యోగం చేరడానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి। ఈ రాశి వారికి వ్యాపార విషయంలో చూస్తే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వారికి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది। మీరు మీ పార్ట్నర్తో కలిసి కూర్చుని డిస్కస్ చేసుకోవడం వలన పరిష్కారం అనేది దొరుకుతుంది। మీ వ్యాపారాలు సజావుగా సాగుతాయి। ఇక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారు సరైన ప్రణాళికతో మీకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారంలో అడ్వైజర్స్ సలహాలతో అలాగే మీ ఇంట్లో వాళ్ళ సహకారంతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు। ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ మాసంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। మీరు కాస్త జాగ్రత్త పడాలి కొన్ని విషయాల్లో। యంత్ర రంగానికి గృహ నిర్మాణ రంగానికి యావరేజ్గా ఉంటుంది। ఇక ఐటీ రంగానికి కొద్దిగా అనుకూలంగా ఉంది। అలాగే వ్యవసాయదారులకి పర్వాలేదు। పౌల్ట్రీ రంగానికి ఫిషింగ్ రంగానికి సాధారణంగానే ఉంటుంది। ఈ మాసంలో ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం అనేది దొరుకుతుంది। ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మీకు ఒక కొత్త వ్యక్తి ఈ సమయంలో పరిచయం అనేది జరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి। మీరు మీ స్నేహితుల ద్వారానో లేదా బంధువుల ద్వారానో కొంతమంది పరిచయాలు అనేవి పెరుగుతాయి। వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి। ఇక అలాగే ఈ రాశి వ్యాపారులు ఒక విషయంలో మోసపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి పనులను చేసి పెడతాం అని మీ వ్యాపారంలో తలదూర్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। వారిని దూరం పెట్టాలి। వారు తెలిసిన వారు అయితేనే మీరు పనులు అప్పచెప్పండి।
లేదంటే అనుకోని ఇబ్బందులు అనేవి మీ మీద పడతాయి. వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఈ సమయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడో వ్యక్తిని మీ బిజినెస్లో అస్సలు రానివ్వకూడదు. ఏది ఏ విషయం అయినా కూడా పార్ట్నర్స్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి, లేదా మీ వ్యాపారమే మూసేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ వృషభ రాశివారు. ఇక రాబోయేటటువంటి రోజులలో మీకు అంతా కూడా శుభాలే కలగనున్నాయి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అనుకోని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇలాగే ప్రతిరోజు రాశిఫలాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.